వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ వంటగది సరిగ్గా లేకపోయినట్టు అయితే ఆరోగ్యం క్షీణించడం డబ్బు నష్టం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మన హిందూ సాంప్రదాయంలో హిందూ సాంప్రదాయంలో వంటగదికి ఎంతగానో ప్రాముఖ్యత ఉంది అయితే ఈ వంటగదిలో ఇవి ఐదు ఉండడం ద్వారా మన మనకు ఆర్థికంగా చాలా బాగుంటుంది ఆ లక్ష్మీదేవి ఇంట్లో ఎల్ల కాలం ఉంటుంది అని మనకు శాస్త్రంలో తెలుపబడింది ఆ ఐదు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది పసుపు ఈ పసుపు ఎప్పటికీ ఇంట్లో ఉండాలి వంటగదిలో పసుపు అయిపోకముందే తెచ్చుకోవాలి ఈ పసుపు అనేది శుక్రుడికి సాంకేతిస్తుంది ఈ పసుపు విష్ణుమూర్తికి చాలా ఇష్టం అందువల్ల విష్ణుమూర్తి ఈ పసుపు ఇంట్లో ఉంటే చాలా ఆనందపడి ఆ లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి ఇద్దరి యొక్క ఆశీర్వాదాన్ని పొందగలుగుతాం ఇంట్లో పసుపు కనుక అయిపోతే పిల్లల చదువుకి నష్టం పిల్లలు సరిగ్గా చదవరు చెప్పిన మాట వినరు సో ఈ పసుపుని ఎప్పుడు ఇంట్లో అయిపోకుండా చూసుకోవాలి పసుపు ఇంట్లో అయిపోతే ఒకవేళ అయిపోయినట్టు అయితే మొత్తం ఇంట్లో అయిపోతే వారికి శుభకార్యాల్లో ఆటంకాలు జరిగే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి పసుపుని మొత్తం అయిపోకముందు తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి ఇక తర్వాత వస్తువు ఇక తరువాత ఆవాల నూనె వంట గదిలో ఆవాల నూనె ఉండడం కూడా చాలా మంచిది వంట గదిలో ఆవాల నూనె ఉండడం ద్వారా శని అంటే ఆవాల నూనె శనికి అనుసంధానమై ఉంటుంది ఉంటుంది దేవుని యొక్క నిండు దీవెనలు పొందాలి అనుకుంటే ఆవాల నూనె ఇంట్లో ఎప్పటికీ ఉంచుకోవాలి అంతేకాకుండా ఆవాల నూనె ఇంట్లో ఉండడం ద్వారా ఆ శనిశ్వరుని యొక్క శనిశ్వరుని యొక్క దీవెనలు పొందుతారు ఇంకా ప్రతి శనివారం కూడా ఈ నువ్వుల నూనె దానం ఇవ్వడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రంలో తెలుపబడింది ఇంకా వంటగదిలో బియ్యం అయిపోకుండా చూసుకోవాలి ఈ బియ్యం అంటే లక్ష్మీదేవతకి చాలా ఇష్టం ఇంట్లో బియ్యం పూర్తిగా అయిపోకముందే పెట్టుకోవాలి ఒకవేళ ఇంట్లో బియ్యం కనుక పూర్తిగా అయిపోతే ఆ లక్ష్మీదేవి కోపిస్తుంది కాబట్టి శుక్రుని యొక్క దోషం కూడా రా వచ్చే అవకాశం ఉంటుంది అంటే శుక్ర దోషం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా ఇంట్లో బియ్యం ఎప్పటికీ నిండుగా ఉంటే గనక లక్ష్మీదేవి మురిసిపోయి ఆయన ఆరోగ్యాలని ప్రసాదిస్తుంది ఇంకా ఇంట్లో బియ్యం అయిపోతే ఇంట్ ఇంటికి అలంకరణ కూడా పోతుంది కాబట్టి బియ్యం పూర్తిగా అయిపోకముందే ఇంట్లోకి తెచ్చిపెట్టుకోవడం చాలా మంచిది ఇంకా వంటగదిలో పిండి కూడా ఎప్పుడూ ఉండాలి వంటగదిలో పిండి పూర్తిగా అయిపోకముందే తెచ్చి పెట్టుకోవాలి అది ఏ పిండి అయినా పర్లేదు కానీ ఎప్పుడు వంటగదిలో పిండి ఉండాలి ఒకవేళ వంటగదిలో పిండి పూర్తిగా అయిపోయినట్టు అయితే ఇంట్లో అలంకరణతో పాటు ఇంటి యొక్క కళ తగ్గిపోతుందట అంతేకాకుండా ఇంట్లో బయట మనకు శ్రేయస్సు అలాగే పేరు కూడా తగ్గిపోతుందట కాబట్టి ఇంట్లో ఎప్పటికీ పిండి ఉంచుకోవాలి పిండి ఒకవేళ అయిపోయినట్టు అయితే ఎప్పటికప్పుడు తెచ్చిపెట్టుకోవాలి అది ఏ పిండి అయినా పర్లేదు ఇంకా పిండి అయిపోవడం ద్వారా వంటగదిలో ఆడవారికి కూడా ప్రతికూలమైన పరిస్థితులు కనిపిస్తాయట సో ఎప్పుడైనా సరే పిండి ఏదైనా సరే తప్పకుండా కొంచెమైనా ఉంచుకోవాలి ఇక ఉప్పు వంటగదిలో తప్పనిసరి ఉప్పు ఎప్పుడు ఉంచుకోవాలి ఒక రెండు మూడు ప్యాకెట్లు ఎక్కువగానే తెచ్చి పెట్టుకోవాలి ఉప్పు అయిపోకుండా చూసుకోవాలి ఉప్పు అంటే లక్ష్మీదేవతకి చాలా ఇష్టం ఇంట్లో ఉప్పు ఉంటే చాలా మంచిది లక్ష్మీదేవత అతి ప్రీతికరమైన ఉప్పు ఇంట్లో ఎప్పుడు ఉంచుకోవాలి ఎప్పటికీ ఉప్పుని సాయంత్రం పూట ఎవరికీ ఇవ్వకూడదు ఉప్పు పసుపు ఆయిల్ పెరుగు లాంటివి సాయంత్రం సంధ్యా సమయంలో ఎవరికీ అప్పుగాను దానంగా గాను ఇవ్వరాదు కాబట్టి లక్ష్మీదేవి ఇంట్లో ఎప్పటికీ కలకాలం ఉండాలి అంటే మీరు ఈ నియమాలని తప్పకుండా పాటించాలి ఇంకా పసుపు ఉప్పు ఇలాంటివి ఎప్పుడు నిండుగా ఉంచుకోవాలి అంతేకాకుండా ప్రతి శుక్రవారం కూడా ఉప్పుతో దీపాన్ని వెలిగిస్తే అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు మీ సొంతం హ్యావ్వి నైస్ డే